सो हाई गाइस, वेलकम बैक टू माय चैनल चेरी क्रिएटिव कॉन्सेप्ट्स। सो मन की एपी सेट एपी पीजी सेट अने एग्जाम एंट्रेंस एग्जाम संबंधी कीस वच्चाई, अलगे रेस्पॉन्स शीट्स वच्चाई। सो चाला मंदी मार्क्स चूसुकोनी वाला मार्क्स चूसुकोनी माकु एन्नी मार्क्स वच्चाई, मैं मी कैस्ट कैटगरी संबंधी वाले, सो मैं सीट वस्तुंदा रादा अनि चाला मंदी कामेंट सेक्शन लो अडुगुतुन्नारु। सो अटुवंटि वाला डाउट्स क्लियर चेयडानिकि वीडियो, सो ओकसारि चूडंडि। इक्कड मीकु कनिपिस्तुंदि मनकि अफिशियल नोटिफिकेशन लो इच्चिन ओक सेंटेंस मात, द मिनिमम क्वालिफाइंग मार्क्स फर् र्यांकिंग। ర్యాంకింగ్ అంటే మనకి ర్యాంక్ ఇవ్వడానికి, ర్యాంక్ కార్డ్ ఇవ్వడానికి మినిమం మార్క్స్ ఎన్ని రావాలంటే 35% అంటున్నాడు. అంటే 100కి ఎగ్జామ్ కాబట్టి మనకి 35 మార్క్స్ వస్తే మనకి ర్యాంక్ కార్డ్ వస్తుంది అన్నమాట. ఎవరికి ఇది? మొత్తం అన్ని క్యాస్ట్స్కి కూడా. అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ రెండు క్యాస్ట్స్కి మాత్రము ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, దేర్ ఈజ్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. వాళ్ళకి 1 మార్క్ వచ్చినా సరే ర్యాంక్ కార్డ్ ఇస్తామని ఇక్కడ క్లియర్గా మనకి అష్యూర్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో అయితే మిగతా క్యాస్ట్ అన్నిటికీ కూడా 35% వస్తేనే మనకు ర్యాంక్ కార్డ్. మరి ర్యాంక్ కార్డ్ వస్తేనే కదా మనకు సీట్ వస్తుంది. అయితే మరి 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు 33 వచ్చేయండి, 29 వచ్చేయండి చెప్తున్నారు. సో మరి వాళ్ళకి అవకాశం లేదా? అంటే ఎక్కువ మంది కనుక ఇలా ఫెయిల్ అయినట్లయితే ఒక్కొక్క సందర్భాల్లో ఈ 35 కాస్త 30కి తగ్గించే అవకాశం ఉంది, ఒకవేళ సీట్స్ ఎక్కువ ఉండిపోయినట్లయితే. ఓకేనా? సో మన రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విధంగా ఏంటంటే, గవర్నమెంటు ప్రైవేట్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్లో 30% సీట్స్ని ఇటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రిజర్వ్ చేశారన్నమాట. సో మనము అక్కడ డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. అయితే ఫీ స్ట్రక్చర్ అనేది మనకి అక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఆ 30% సీట్స్లో అడ్మిషన్ వస్తుంది. సో మనకి ఇయర్ వేస్ట్ అయ్యే అవకాశం అయితే లేదు, కాకపోతే కొంచెం మరి మనీ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మరి 35 కంటే ఎక్కువ వచ్చేసే మాకు 45 మార్క్స్ వచ్చే మరి మాకు సీట్ వస్తుందా రాదా యూనివర్సిటీలో అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ చూడండి. మార్క్స్, సో మనకి సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయడానికి 4 పాయింట్స్ డిసైడ్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్క్స్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో డిసైడ్ చేస్తాయి. తర్వాత క్యాస్ట్, మన క్యాస్ట్ కేటగిరీని బట్టి కూడా ఉంటుంది. అంటే ఓసీ అయితే కొంచెం ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మన క్యాస్ట్ కూడా ఇక్కడ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్, మనకి మొత్తం అన్ని యూనివర్సిటీస్లో ఉన్న సీట్స్, అంటే మనం ఏ కోర్స్కి అప్లై చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ మ్యాథ్స్కి అప్లై చేస్తే ఎన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయి ఎంఎస్సీ మ్యాథ్స్, ఉంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఒక 150 సీట్స్ ఉన్నాయా, 200 సీట్స్ ఉన్నాయా, ఆ ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా మనకి, అది కూడా మన సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ కోర్స్, మీరు అప్లై చేస్తున్న కోర్స్కి మీరు అప్లై చేస్తున్న యూనివర్సిటీలోని ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారు అనే విషయం మీద కూడా మీకు ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా అనేది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ తీసుకుంటే చాలామంది క్యాండిడేట్స్ అప్లై చేస్తారు అది. సో అటువంటి వాటికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే ఆ ఏరియాలో తక్కువ మంది అప్లై చేయొచ్చు ఆ పర్టికులర్ కోర్స్కి. ఓకేనా? సో అక్కడ మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అక్కడ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు నేను పర్టికులర్గా మీకు డెఫినెట్గా సీట్ వచ్చేస్తుంది లేదా సీట్ రాదు అని డిసప్పాయింట్ ఆర్ ఎంకరేజ్మెంట్ కామెంట్స్ నేను రిప్లైస్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆగుతున్నాను అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం తెలియకుండా ఏ నిర్ణయము తీసుకోకూడదు. సో నెక్స్ట్ చూడండి, మరి మాకు అసలు ఐడియా రావాలి కదా ఎంతో కొంత అనే దానికి రఫ్ క్యాలిక్యులేషన్ ఇది. ఏంటంటే ఒక ప్రీవియస్ క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత వస్తే సీట్ వచ్చింది ఇవి బేస్ చేసుకొని తయారు చేసిన టేబుల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపులర్ కోర్సెస్, అంటే అన్ని యూనివర్సిటీస్లో కనుక ఈ కోర్సు ఉన్నట్లయితే మీరు అప్లై చేస్తున్న కోర్సు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, సో ఇలాగ అటువంటి కోర్సెస్కి మినిమం 47 అయినా మీకు వచ్చినట్లయితే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ రేర్ కోర్సెస్, అన్ని యూనివర్సిటీస్లో లేని కోర్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ డేటా సైన్స్ అని చెప్పేసి, సో అటువంటి వాళ్ళు మినిమం 60 అయినా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మినిమం 60 మార్క్స్ వస్తే మీరు యూనివర్సిటీస్లో సీట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అంటే తక్కువ వస్తే ఎక్స్పెక్ట్ చేయకూడదా మేము అనే క్వశ్చన్ కూడా ఉంది. తక్కువ వచ్చినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాను కదా ఇందాక. మీరు ఆ యూనివర్సిటీస్లో మీలాంటి క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అందరూ అప్లై చేయాలని ఏం లేదు కదా. ఓకేనా? అలాగే అందరికీ 60 బిలో వచ్చి ఉండొచ్చు కదా, మీలాగే వచ్చి ఉండొచ్చు కదా, అప్పుడు కాంపిటీషన్ ఇంకా తగ్గుతుంది కదా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఎంతమంది అప్లై చేస్తున్నారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాకపోతే ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్. బీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లో అయితే పాపులర్ కోర్సెస్లో మినిమం 43 మార్క్స్ వస్తే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే ఈ మార్క్స్ దానికి వస్తే డెఫినెట్గా వస్తుంది సీటు, ప్రాబ్లం ఏమి ఉండదు. రేర్ కోర్సెస్ అయితే 55 వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే
మినిమం 40 వస్తే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రేర్ కోర్సెస్ వచ్చేసి మనకి 45 వస్తే సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి రఫ్ క్యాలిక్యులేషన్ తీసుకొని మనము డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కీస్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి ఒక 4-5 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నవంబర్15 నుంచి ఆర్ నవంబర్20 నుంచి మ్యాక్సిమం క్లాసెస్ స్టార్ట్ చేద్దామనే ప్లానింగ్లో అయితే గవర్నమెంట్ ఉంది. సో ఎప్పటి నుంచి వస్తుంది అనేది అయితే అఫీషియల్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకేనా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.